युवती చాలా సేపటి నుంచి హోమం ముందు కూర్చొని రక్తాన్ని పోస్తుంది. దాంట్లో గట్టి గట్టిగా మంత్రాలు చదువుతుంది. అలా చేయకు, ఇది చాలా తప్పు. దేవుడికి కొంచెమైనా భయపడాలి. తల్లి ఏం చెప్పినా వినిపించుకోకుండా మంత్రాలు చదువుతూనే ఉన్నది. పక్కనే ఉన్న గిన్నెలో చేతులు పెట్టి రక్తాన్ని కలుపుతున్నది. తర్వాత హోమంలో ఉన్న నిప్పును తీసి పళ్ళెంలో వేసింది. ఆ పళ్ళెంలో కలుపుతూ కలుపుతూ ఒక బొమ్మను తయారు చేసింది. అమ్మా, మన సంతోషం కోసం చేసేది ఏది పాపం కాదమ్మా. అలా అంటూనే ఆ యువతి ఆ పిండితో చేసిన బొమ్మను 7 ముక్కలుగా చేసింది. ఆ 7 ముక్కలను వేరువేరు కుండల్లో రక్తంతో నింపి ఉన్న వాటిలో వేసింది. తర్వాత దాన్ని సీల్ చేసింది. ఆ కుండలను నడుముకు కట్టుకొని అడవి వైపుకు నడిచింది. ఇవన్నీ చూసి తల్లి బాధపడుతూ ఏమనలేక స్తంభంలా నిలబడిపోయింది. ఈరోజుకు ఆ యువతి అడవిలోకి వెళ్ళి 8 నెలలయ్యింది. ఇప్పటికీ తన తల్లి అడవి బయట ఉండి వేచి చూస్తుంది కూతురు కోసం. గత 8 నెలలుగా ఎదురు చూస్తూనే ఉంది. ఒకరోజు ఆ తల్లి యథావిధిగా తన ఇంటి పనులు చేసుకుంటుంది. ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి తలుపులు కొట్టాడు. తలుపు తీయండి, తలుపు తీయండి, వెంటనే తలుపు తీయండి. ఆ వ్యక్తి అదే పనిగా బలంగా తలుపు కొడుతున్నాడు. ఆమె వెళ్ళి తలుపులు తెరిచింది. వెళ్ళి తలుపు తీస్తే గుమ్మం ముందు శరీరం అంతా రక్తంతో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని పేరు భీమ్. ఇదే గ్రామానికి చెందిన యువకుడు. అరే భీమా, నువ్వా? ఏంటి నువ్వు ఇలా వచ్చావు? ఏంటి నీ బట్టలంతా రక్తంతో తడిచింది? ఏమైంది నీకు? ముందు లోపలికి రానువ్వు. లేదు, నాకంత టైం లేదు. మీరు తొందరగా రండి, లేదంటే నా బిడ్డను ఆ దయ్యం తినేస్తుంది. ఆ యువకుడు చెప్పింది విని ఆమెకు విషయం అర్థమైపోయింది. ఈ భీమా మాట్లాడుతున్న దయ్యం ఎవరో కాదు, ఆమె కూతురు కుమత్. కుమత్కి ఏమైంది? తను బాగానే ఉంది కదరా? ఆమె బాగానే ఉంది, కానీ నా కొడుకు ఆమె దగ్గర ఉండు. నేను నా కొడుకును తీసుకెళ్లడానికి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నన్ను ఈ అవతారం చేసింది ఆమె శక్తులతో. మీరు తొందరగా రండి, లేదంటే నా కొడుకును ఆమె ఏదైనా చేసేస్తుంది. నువ్వేం భయపడకు భీమా, నేను ఖచ్చితంగా నీ బిడ్డకి ఏం కానివ్వను, సరేనా? భీమా మాటలు విని వాళ్ళిద్దరూ వెంటనే అడవిలోకి బయలుదేరారు. అడవిలో తల్లి తన కూతుర్ను గట్టిగా కూతలు వేస్తుంది, కానీ ఎటువంటి స్పందన లేదు. అంతటా గాలిస్తున్నా కూడా కూతురు ఎక్కడా కనిపించలేదు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న భీమా, అంతలోనే అతని కొడుకు కేకలు వినిపిస్తున్నాయి. అది విని అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను బాధపడుతూ ఇలా అన్నాడు. చాలా పూజల తర్వాత నేను తండ్రయ్యా, ఎందుకు నాకు దేవుడు ఈ శిక్ష పెడుతున్నాడు? నేను అసలు కలలో కూడా ఊహించలేదు నా స్నేహితుడు ఆ కుండను పగలగొట్టేస్తాడని. ఏం చెప్పావు? తన కుండని నువ్వు పగలగొట్టావా? నీకేమైనా తెలుసా? తెలియకుండా నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు అని. భీమా మాటలు విని ఆమె కంగారు పడ్డది. అతనితో ఏమన్నదంటే, ఏంటి ఇప్పుడు ఏం జరిగింది? ఆ రోజు ఇప్పుడే నాకు చెప్పు. ఈ రోజు నుంచి 2 నెలల క్రితం నా కొడుకు 10 నెలల వయస్సులో ఉన్నాడు. సిద్ధు నుంచి మా దోస్త్ వచ్చాడు. వైన్ తాగడానికి అడవిలోకి వచ్చాము. ఏమ్రా భీమా, అడవిలోకి వచ్చి నువ్వు వేటాడితే మస్తుంటది కదా? నువ్వేమో నన్ను ఇక్కడే కూర్చోబెట్టావు. ఇది మన రూమ్లో కూడా తాగొచ్చు కదా. నేను ఇక్కడికి థ్రిల్ చేయడానికి, అడ్వెంచర్ చేయడానికి వచ్చాను రా. నాకేం తెలుసు ఇది ఎంత బోరింగ్ ఉంటుందని. చా జై వైన్ తాగుతూనే చుట్టుపక్కలంతా పరిశీలించాడు. జై తాగి ఏదేదో మాట్లాడినా భీమా మనసు నొచ్చుకోలేదు. భీమా అతను చెప్పింది విన్న తర్వాత నవ్వి ఇలా అన్నాడు. ఒరేయ్, నువ్వు మళ్ళా మా ఊరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పందిని వేటాడదాం. ఇప్పుడు ఈ వైన్తో సరిపెట్టుకోరా. కానీ జై అదేం పట్టించుకోకుండా లేచి నిలబడి తూగుతూనే అడవి లోపలికి నడిచాడు. భీమ్ నుంచి కొంచెం దూరం నడిచేసరికి అక్కడ ఒక సుందరమైన యువతి కనిపించింది. ఆమె చక్కటి వధువు అలంకరణలో ఉన్నది. జై ఆమెను ఒక్కసారిగా పైనుంచి కింది వరకు చూశాడు. అప్పుడు అతని దృష్టి నడుమ దగ్గర ఆగిపోయింది. ఆమె నడుము చుట్టూ కొన్ని కొండలు వేలాడబడి ఉండటం గమనించాడు. అతనికి అవి విచిత్రంగా కనిపించాయి. ఏంటివి ఇవన్నీ? నువ్వేం దయ్యమ్ము కాదు కదా?
ఆ కొండల్లో పిల్లల ఆత్మలు బంధించి తిరగట్లేదు కదా. జాగ్రత్త, నా బిడ్డ గురించి ఒక మాట కూడా మాట్లాడకు. నీకు నేనెవరో తెలీదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో, లేదంటే అంతే. భీమా మరియు జై ఇద్దరు కలిసి ఆమె చెప్పేది వింటున్నారు. దట్టమైన అడవిలో ఎర్రటి వస్త్రాలున్న స్త్రీని చూసి జైలో కామం పొంచుకుంది, కానీ లోపలే అణుచుకున్నాడు. జైని వెనక్కి లాగుతూ భీమ్ అన్నాడు, జై పదాయిక నుంచి పిచ్చి పిచ్చిగా చేయకు. మనం ఆఫీసులో విన్న కథ ఈ అమ్మాయిదే. పద ఇక్కడి నుంచి వెంటనే. భీమ చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ అతని భుజం మీద నుంచి భీమా చెయ్యి తీసేసి, ఆహా నువ్వు అదే అమ్మాయివా, నువ్వు పిండితో బొమ్మని చేసి దయ్యాలకు జన్మనిస్తావు కదా. కరెక్ట్గా చూడరా, ఇదేదో పెద్ద పిచ్చిదానిలాగుంది. దాని దగ్గర నుంచి నా కొండలు తీసుకొని నేను ఎలా పగలగొడతానో చూడు. జై ఆ అమ్మాయి కుమ్ముందు మీద తమాషా చేస్తూ ఆమె వైపు నడిచాడు. ఆ అమ్మాయి దగ్గరికి జై చేరుకొని ఆమె మొహం మీద చేయి పెట్టి వేలుతో ఆమె బుగ్గను నులిపాడు. ఆమెను వెనకాల నుంచి కౌగిలించుకొని అన్నాడు, పదా వెళ్దాం. ఈ కొండలలో పిల్లలు కాదు, నేను అద్భుతంగా చాలా పిల్లలకు అమ్మని చేస్తాను, నిజంగా నిన్ను సంతృప్తి పరుస్తాను. జై అలా చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తున్నాడు. మెల్లిగా జై చెయ్యి ఆమె శరీరం మీద నుంచి కొండ మీదకు వెళ్ళింది. దాంతో అమ్మాయి అతని చెయ్యి గట్టిగా పట్టుకొని నలిపింది. చెయ్యి విరిగేసరికి జైకి మత్తు వదిలి స్పృహలోకొచ్చాడు. అది చూసుకొని గట్టిగా అరిచాడు. ఆ నొప్పి భరించలేక జై అడివంతా మారుమ్రోగేలాగా అరిశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి జై మెడను పట్టుకుంది, గట్టిగా గాల్లోకి లేపింది. జై ఊపిరాడక అస్తవ్యస్తమవుతున్నాడు. అతని శ్వాస ఆగిపోయేలా ఆమె గట్టిగా నలిపింది. దాంతో అతనికి కళ్ళు ఎర్రగా అయ్యి నీళ్ళొస్తున్నాయి. చెప్పాను కదా నా దగ్గర పెట్టుకోకని, లేదంటే నేను నిన్ను ప్రాణాలతో వదలను, జాగ్రత్త. అలా అంటూ కుమున్ జై మెడను పట్టుకొని గట్టిగా బలంగా అదిమి పట్టింది. జై కళ్ళు బయటకు వచ్చి వేలాడుతున్నాయి. భీమా జరిగిందంతా చూసి అతను గజగజ వణికిపోతున్నాడు. అంతలోనే ఆ యువతికి పొట్ట దగ్గర చల్లగా అనిపించింది. తన దృష్టి కిందకు సారించింది. వెంటనే జై శరీరాన్ని చేతిలోంచి దూరంగా తోసేసింది. కిందకు చూస్తూ బాధపడుతోంది. అసలేం జరిగిందంటే కొమ్మందు జై మెడను పట్టుకొని గాల్లోకి లేపినప్పుడు జై కింద కాళ్ళు ఊపుతూ ఆమె నడుము దగ్గరున్న కుండలను తన్నేశాడు. ఆ కుండలో దయ్యం యొక్క పిండం పెరుగుతుంది. కుమ్మందు కుండలోంచి పడుతున్న రక్తాన్ని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తుంది. భీమాకు విషయం అర్థమైంది, అతన్ని అంత సాధారణంగా వదిలిపెట్టదు అని. అక్కడి నుంచి సాధ్యమైనంత వెంటనే పారిపోవాలని అనుకున్నాడు. అక్కడి నుంచి పరిగెత్తబోతుండగా కుముంద్ అతనితో అన్నది, గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఒక బిడ్డకి నాన్నవే. నీ బిడ్డ ఎప్పుడు ఈ అడవిలోకి కాలు పెడుతుందో అప్పుడు వాడి యొక్క హృదయం ని పేరుకి నా బిడ్డకి పెడతాను, గుర్తుంచుకో. అది విని నేను అడవిలోంచి తిరిగి వచ్చేసా. నిన్న నా కొడుకు నా భార్య మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో అడవిలోనే ఆగిపోయారు. మీ కూతురు నా కొడుకు చేతబడి చేసింది, నా భార్యను పూర్తిగా స్పృహ కోల్పోయేలాగా చేసేసింది. నీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చా. దయచేసి నా కొడుకు ప్రాణాలు కాపాడండి, మీ కాళ్ళు పట్టుకుంటా. ఇదంతా చెప్పి భీమా ఆమె కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. ఆశ జరిగిందంతా వినేసింది. ఆమెకు విషయం అర్థమైపోయింది. వెంటనే ఏం చేయాలని ఆలోచించి భీమా కొడుకు ప్రాణాలు ఎలా దక్కించాలా అని ఆమె కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ ఒకే దిశలో ముందుకు నడవసాగింది. ఇద్దరూ కొంత దూరం నడిచారు. అక్కడ భీమా తన కొడుకు యజ్ఞం ముందు ఏడుస్తుండడం చూశాడు. బాబు విలవిలా ఏడుస్తున్నాడు, కానీ కుముందు ఏకాగ్రత అంతా ఆ కుండల మీదనే ఉంది. కళ్ళు తెరిచి మంత్రాలు చదువుతూ ఒక కుండలోంచి ఏదో బొమ్మ కాలు తీసింది, ఇంకో కుండలోంచి తలను తీసింది. అలా అన్నింటిలోంచి భాగాలు తీసి బొమ్మను తయారు చేసింది. పిండితో తయారు చేయబడిన శరీరం ఆమె చేతిలో ఉంది.
అది ఒక దయ్యం శరీరము. చేతిలో ఉన్న ఆ బొమ్మను అక్కడే ఉంచేసి లేచి భీమా కొడుకు వైపు అడుగులు వేసింది. ఆగు దయ్యం, ఇక నీ ఆటలు అస్సలు సాగవు. నా కొడుకు మీద గనక నీ చెయ్యి వేసావంటే ఖచ్చితంగా నీ అంత చూస్తా. నేను చెప్పేది విని తల్లి, భీమా చెబుతున్నది నీ మంచికే. దయచేసి అతను చెబుతున్నది విను. పాపం మా పసిబిడ్డ, వద్దు, దయచేసి మేము చెప్పేది విను. లేదమ్మా, ఈరోజు నేనొక బిడ్డకి తల్లిని అవ్వాల్సిందే. ఎవ్వరూ నన్ను ఖచ్చితంగా ఆపలేరు, నువ్వు కూడా ఆపలేవు. అలా అంటూనే ఆ చిన్న బాలుని చేతిలోకి తీసుకుంది. తన చేతిలో ఒక పదునైన కత్తి కూడా ఉన్నది. అది చూసి భీమా తన కొడుకును కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నాడు. అలా నడుస్తుండగా భూమిలోంచి ఒక చెయ్యి బయటకొచ్చింది. భీమా కాలును పట్టుకుంది బలంగా. ఆ చెయ్యి ఎవరిదో కాదు, జయది. కుమోంది జయ శరీరాన్ని తన బానిసగా మార్చేసుకున్నది. ఒకవైపు భీమ్ జైతో పోట్లాడుతున్నాడు, ఇంకోవైపు కుమంద్ బాబు ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుంది. అంతలోనే ఆ యువతి తల్లి ఆశ కత్తిని తీసుకొని కుమందుతో అన్నది, ఈ ఆటను ఇక్కడే ఆపు తల్లి, దయచేసి ఈ ఆటను వాడకు. ఇది చాలా మోసమైన ఒక ఆట. నేను నీకు జన్మనిచ్చి నీకు ఏం సుఖం లేకుండా పోయింది. నువ్వు తల్లి కూడా కాలేకపోయావు, మళ్ళీ నువ్వు మంచి ఇల్లాలువి కూడా కాలేకపోయావు. అలా అంటూనే ఆ తల్లి పదునైన కత్తిని తన మెడ దగ్గర పెట్టుకుంది. అది చూసి కుమంద్ సతమతమైపోతూనే తల్లితో అన్నది, వద్దమ్మా, దయచేసి నువ్వు అలా చేయకు. దయచేసి నువ్వు చనిపోకమ్మా, నేను చెప్పేది విను. నా ప్రయత్నం అంతా శాశ్వతంగా నాశనం అయిపోతుందమ్మా. దయచేసి నేను చెప్పేది ఒకసారి విను. కుమంద్ ఇంకేదో చెప్పబోయే లోపే ఆశ తన తలను తానే కోసేసుకున్నది. అక్కడికక్కడే గిలగిలా కొట్టుకొని చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత కుమంద్ భీమా ముందే నిలబడే తిరిగి బొమ్మగా మారిపోయింది. అక్కడికక్కడే ఆమె చేతిలో ఉన్న బిడ్డ ఒక్కసారిగా నేలపై పడిపోయింది. కుమంద్ అక్కడికక్కడే అంతమవ్వగానే చేయికి శాశ్వత విముక్తి కలిగింది. సంతోషంగా భీమా తన కొడుకును ఇంటికి తీసుకొచ్చాడు. కొడుకుతో పాటు ఇంకో వస్తువును కూడా ఇంటికి తెచ్చాడు. మీరు బాగా కనిపెట్టారు, ఆ బొమ్మనే తెచ్చాడు. దాంట్లోంచి కుమంద్ జన్మించింది. స్నేహితుని పెళ్లికి వెళ్లిన వేవక్ చూపు ఎదురుగా నిల్చొని ఉన్న కామిని మీదకి వెళ్ళింది. వెయిటర్ పార్టీలో ఉన్న అందరికీ సాఫ్ట్ డ్రింక్లు ఇస్తూ ఉన్నాడు. వైభవ్ డ్రింక్ తీసుకోవడానికి చూస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా అతనికి భుజం మీద ఎవరు చేయి వేసినట్లు అనిపించింది. వైభవ్ వెనక్కి తిరిగి చూస్తాడు. అది ఎవరో కాదు, కామినియే. వైభవ్ను చూసి నవ్వుతూ ఉంటుంది. అక్కడ రద్దీగా ఉన్న హాల్లో వైభవ్ని తన దగ్గరికి రమ్మని సైగ చేస్తుంది. సిగ్నల్ చూడగానే కామాగ్ని మంటల్లో కాలిపోతున్న వైభవ్ మౌనంగా ఆమెని అనుసరించాడు. మరుసటి క్షణం వైభవ్ హోటల్లో ఉన్న గదికి వెళ్తాడు. అక్కడ కామిని తన వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు బాగా చూసుకుంటూ ఒక జంటలాగా చుట్టుకున్నారు. వైభవ్ కామిని చేతుల్లో తప్పిపోతాడు. కామిని కూడా వైభవ్ జుట్టును పిడికిలిలో పట్టుకొని తన పదునైన గోళ్లను వైభవ్ వీపుపై నొక్కడం ప్రారంభించింది. ఎవరి బాధ, కామాగ్నిలో కాలిపోతున్న జంట సుఖంగా మరియు మధురంగా జరుపుకుంటున్నారు. కొన్ని నిమిషాల వేడి దీర్ఘశ్వాసల తరువాత శ్వాసల కాన్వాయ్ ఆగిపోయింది. ఇద్దరు వారి వారి బట్టలు వేసుకున్నారు. అప్పుడు అవకాశం చూసిన వైభవ్ కామినిని అడిగాడు, మనం మళ్ళీ కలుద్దామా? నువ్వు ప్రాణాలతో ఉండు, అప్పుడు చూద్దాం. ఇలా చెప్పేసి కామిని నవ్వుకుంటూ వైభవ్ నుంచి దూరంగా వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి, కానీ వైభవ్ హృదయం ప్రేమ కోసం తహతహలాడుతూనే ఉంటుంది. అయితే కామినిని కలిసిన తరువాత వైభవ్కి అనారోగ్యం మొదలైంది. అతని బరువు రోజురోజుకు తగ్గుతూ వస్తుంది, మరియు అతని శృంగార కోరిక మరీ తీవ్రమైంది. ఈ కారణంతో వైభవ్ రోజంతా కామిని ఆలోచనలలో పడిపోతాడు. అతను తన కలలో మాత్రమే కామినితో జరుపుకునేవాడు. అతను అద్దం ముందు నిలబడి కామినిని కిస్ చేసుకుంటున్నట్టు ఊహించుకుంటాడు. ఇప్పుడు రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, మరియు ఇప్పుడు 3 నెలలయ్యాయి. వైభవ్ ఒక పుష్టిగా ఉన్న యువకుడి నుంచి ఒక ముసలివాడయ్యాడు.
ఇప్పుడు వైభవ్ ముసలివాడయ్యి 13 సంవత్సరాలయ్యింది. మరి ఈ 13 సంవత్సరాలలో తన ఏకపక్ష ప్రేమ ఎప్పుడు ద్వేషంగా మారుతుందో అతనికి అర్థం కాలేదు. అతని పరిస్థితిని చూసి ప్రపంచం అతన్ని సమాజం నుండి బహిష్కరించింది. ప్రజలు అతన్ని ద్వేషిస్తున్నారు. ఈ అవమానం మరియు సొంత సంఘం నుండి బహిష్కరణను అతను తట్టుకోలేకపోయాడు. అతను రైలు పట్టాలపై పడుకొని ఎదురుగా వస్తున్న రైలుతో తన మరణం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక గొంతు వినిపించింది. నువ్వు చాలా పిరికివాడివి వైభవ్. వైభవ్ అప్పుడు తన చుట్టుపక్కల చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. అకస్మాత్తుగా అతను తన ముందున్న చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న వృద్ధ అఘోరిని చూశాడు. అది చూసి వైభవ్ అన్నాడు, నీకేం తెలుసు నాకేం జరిగిందో? ఈ ప్రపంచం చాలా చెడ్డది. ఇక్కడ ఎవరు ఎవరిని పట్టించుకోరు. అందుకే నేను చెప్తున్నాను నువ్వు చాలా పిరికివాడివని. వృద్ధ అఘోరి మాటలు విన్న వైభవ్కి కోపం వస్తుంది. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అతను కోపంతో రైలు పట్టాలు విరిచి పైకి లేపి వాటిని దూరంగా విసిరేస్తాడు. తరువాత అతను అఘోరి వైపు వెళ్తుంటాడు. ఏం చెప్పావు, నేను పిరికివాడినా? ఏంటి నేనేంటో ఇప్పుడు చూపిస్తా. వైభవ్ ఇప్పుడు అఘోరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అఘోరి తన కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదువుతూ ఉంటాడు. దానికి వైభవ్ గాల్లో ఎగిరి కేకలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు నీ బలం యొక్క నమూనాని చూపించు. వైభవ్ ముందుగా అఘోరి యొక్క మెడని పట్టుకోవాలని చూశాడు. కానీ ఎప్పుడైతే తను విఫలమయ్యాడో తన ఓటమిని అంగీకరించి చెప్తాడు, మీరెవరు? మరి నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నువ్వు ఈ లోకం నుండి దూరంగా ఉన్నావు, ప్రాపంచికత నుండి కాదు. మరియు నువ్వే చనిపోవాలనుకున్నావు. నేను నిన్ను రక్షించాను, మళ్ళీ నువ్వు నన్నే నిందిస్తున్నావు. మనుషులైన మీరు మీ ఓటమికి కారణాన్ని ఎప్పుడు ఇతరుల మీద నడతారు, ఇంకా అంటూనే ఉంటారు. అఘోరి మాటలు విన్న వైభవ్ గాలిలోనే ఏడుస్తూ ఉంటాడు. వైభవ్ కళ్ళ నుంచి కన్నీరు కారడం చూసి అఘోరి అతన్ని కిందకు దించాడు. వైభవ్ అఘోరితో ఏదైనా చెప్పకముందే అఘోరి వైభవ్ని శాంతింపజేసి ఇలా చెప్పాడు, నాకు తెలుసు, ఒక మంత్రగత్తె నీతో శృంగారం చేస్తూ నీ యవ్వనాన్ని శాశ్వతంగా తీసివేసి నిన్ను ముసలోడిగా మార్చేసింది. లేదు లేదు, అలా అసలు జరగదు. ఆమె నన్ను ప్రేమిస్తుంది, ఏదో ఒకరోజు నా దగ్గరకు వస్తుంది. ఏంటి, ఆ మంత్రగత్త నీ దగ్గరికి తిరిగి వస్తుందా? వైభవ్ మాటలు విన్న అఘోరి పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు. కానీ అతనికి వైభవ్ మీద జాలి కలిగింది. కానీ అఘోరి నవ్వుతూ ఉండడం చూసి వైభవ్ రక్తం ఉడికిపోతుంది. అతను కోపంతో అఘోరిని చంపాలనుకుంటాడు. కానీ అకస్మాత్తుగా అఘోరి గాలిలో అదృశ్యమవుతాడు. మరియు కాలు నేరుగా చెట్టు మీదకు వెళ్ళింది. చెట్టు 2 ముక్కలుగా విరిగి పడిపోయింది. చెట్టు ఇలా విరిగి పడడం చూసి వైభవ్ ఆశ్చర్యపోతాడు. అతనికి అర్థమైంది. దానికన్నా ముందు ఎవరో తన వెనక మాట్లాడడం వింటాడు. ఆ మంత్రగత్త మీ యవ్వనాన్ని లాక్కొని ఉండొచ్చు, కానీ ఆమె మీకు ఒక వరం కూడా ఇచ్చింది. మీరు బహుశా దీన్ని ఇంకా గుర్తించలేదు. వైభవ్ అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు. అఘోరి గాలిలోనే ఎగురుతూ తన ముందు ఉంటాడు. వరమా, మీరేం చెప్తున్నారు? అఘోరి మాటలు విని వైభవ్ షాక్ అవుతాడు. అతనికి ఈ విషయాల గురించి అవగాహన లేదు. ఎవరిని అతను ప్రేమగా భావిస్తాడో వాళ్లే తను ఇలా ఉండడానికి కారణమని అసలు విషయం తెలిసిన వైభవ్కి తల పగిలిపోతుంది. అతను కోపంతో అరవడం మొదలు పెట్టాడు. అప్పుడు అఘోరి అతనితో చెప్తాడు, అరిస్తే ఏమీ రాదు, నీకు ధైర్యం ఉంటే వెళ్ళి ఆమె మీద పగ తీర్చుకో, నాశనం చేయి. ఆమె ఎక్కడుందో నాకు తెలీదు. అలాంటప్పుడు వైభవ్ తన మాటలను పూర్తి చేస్తాడు. దానికంటే ముందే అఘోరి చెప్తాడు, ఆమె ఎక్కడుంటుందో నాకు తెలుసు, వెళ్ళు ఆమెని కలువు, ఆమె నిన్ను గుర్తుంచుకుంటుందో లేదో తెలియదు. ఆ మంత్రగత్త ఎక్కడుంటుందో చెప్పండి, నేను ఇప్పుడే ఆమె ప్రాణాన్ని తీసేస్తాను. వైభవ్ అడిగినప్పుడు అఘోరి ఏదో చెప్పబోతుండగా అప్పుడే అతని వెనుకాల రైలు హారన్ వినిపించింది. మరియు అతని మనసులో ఈ విషయం కూడా తిరుగుతుంది, అతను కోపంతో ట్రాక్లను తీసేశాడని. మరియు అతను త్వరగా ఏమీ చేయకపోతే వేలాది మంది చనిపోయే అవకాశం ఉంది. అరే నువ్వు నిలబడి ఏం చేస్తున్నావు, నీ బలాన్ని చూపించు, ట్రాక్ని పట్టుకొని
రైలు వెళ్లే వరకు ఉండు. వైభవ్ వెంటనే రైలు ట్రాక్ను మిగిలిన ట్రాక్లతో కలిపి ఉంచుతాడు. రైలు బండి మొత్తం వెళ్లే వరకు అతను అక్కడి నుంచి దాన్ని తీయలేదు. వేల మంది ప్రాణాలు కాపాడిన తరువాత వైభవ్ అఘోరి మాటలను ఒప్పుకున్నాడు. వాస్తవానికి మంత్రగత్తె అతని యవ్వనాన్ని తీసుకొని అతనికి 10 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. రైలు వెళ్ళిపోయిన తరువాత వైభవ్ అఘోరిని ఆ మంత్రగత్తె చిరునామా అడిగాడు. దానిపై అఘోరి చెప్పాడు, నేటికి ఆ మంత్రగత్తె తడక అడవిలో గుర్తు తెలియని పురుషులతో శృంగారం చేస్తూ వారి యవ్వనాన్ని దూరం చేస్తుంది. తడక అడవి పేరు వినగానే వైభవ్ వెంటనే తడక అడవికి బయలుదేరాడు. అతను అడవికి చేరుకున్నప్పుడు అతనికి వింత శబ్దాలు వినిపించాయి. చాలా నల్లని నీడలు వైభవ్ రక్తం తాగాలని అతని చుట్టూ తిరుగుతున్నాయి. కానీ వైభవ్ వేటికీ భయపడలేదు. అతను కామిని కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతున్నాడు. కానీ అకస్మాత్తుగా అతనికి పొదల్లో నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. వైభవ్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కామిని వేరే వ్యక్తితో శృంగారంలో బాగా బిజీగా ఉంది. కామిని ముఖంలో రసవత్తరమైన భావాలను చూసి వైభవ్ రక్తం మరిగిపోయింది. అతను వెంటనే కోపంతో కామిని దగ్గరకు వెళ్ళాడు మరియు పైనుండి ఆ మనిషిని పట్టుకుని దూరంగా విసిరేస్తాడు. కామినికి కూడా వైభవ్ను చూడగానే అంతా అర్థమవుతుంది. కామిని ఇప్పటికీ కూడా యవ్వనంగానే ఉంటుంది. ఆమె తన కదలికలను వైభవ్కి మళ్ళీ చూపిస్తూ ఉంటుంది. కామిని అతని శరీరాన్ని నిమురుతూ అతనిలో ఉత్తేజం నింపుతుంది. కానీ వైభవ్ కోపం మాత్రం తగ్గడం లేదు. కామిని వైభవ్ దగ్గరకు రాగానే వైభవ్ కామిని యొక్క గొంతు పట్టుకొని ఆమెని గాలిలోకి లేపుతాడు. చెప్పో, నువ్వు నాతో ఎందుకు చేసావు? నా నుండి యవ్వనాన్ని లాక్కొని నన్ను ముసలవాణ్ణి చేసావు. నా పరిస్థితి చూసి ప్రపంచం నన్ను ఒప్పుకోవట్లేదు మరియు నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ నేను నీకోసం ఒక రాత్రి సరదాగా ఉన్నాను మరియు మరేమీ కాదు. ఇలా చెప్పి వైభవ్ కామినీని అతని నుండి దూరంగా విసిరేశాడు. కామిని కూడా వైభవ్ నుండి విముక్తి పొందింది. తన కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదువుతూ ఉంది మరియు తడక అడవిలో నివసించే అన్ని దుష్టశక్తులను పిలిచి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరియు ఒకదాని తరువాత ఒకదానిని ఆ దుష్టశక్తులన్నింటినీ వైభవ్ మీదకి వదిలింది. నువ్వు దీనికి మాత్రమే అర్హుడివి. నేననుకుంటే ఆ రోజు రాత్రి నిన్ను చంపేదాన్ని, కానీ నేను నిన్ను చంపకూడదు అనుకున్నాను. ఏమో నీ మీద దయా వచ్చింది నాకు. కామిని కోపంతో వైభవ్కి చెప్తుంది. తన చీకటి నీడలతో వైభవ్ శరీరాన్ని కప్పేస్తుంది. కానీ వైభవ్ పట్టు వదలలేదు. అతను కూడా మనస్ఫూర్తిగా చీకటి శక్తులను గట్టిగా ఎదుర్కొన్నాడు. కానీ ఒక్క రాత్రి నాకు సరదాగా అనిపించలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఒక్క రాత్రితో ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి మరియు ఆ ఏళ్ల సహాయంతో నేను ప్రశాంతంగా చనిపోతాను. కానీ ఇది నీ వృత్తి అని నాకు తెలియగానే మగవారితో అలా సంభోగం చేయడం ద్వారా నువ్వు వారి యవ్వనాన్ని దూరం చేస్తున్నావు. అప్పుడు నా ప్రేమ నా ప్రతీకారంగా మారింది. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను. వైభవ్కి 10 ఏనుగుల బలముంది. దాంతో వెంటనే అతను కామిని దగ్గరికి వెళ్తాడు మరియు తన గొంతుని పట్టుకుంటాడు. ఆమె నొప్పితో అరుస్తూ ఉంటుంది. కానీ కామిని కూడా పట్టు వదలలేదు. ఆమె ఆఖరి శ్వాసను కాపాడుకోవడానికి తన మంత్రాన్ని ఉపయోగించి చెట్లను తీసి వైభవ్ మీదకి వచ్చేలా చేస్తుంది. ఆ చెట్టు కమ్మలు వచ్చి నేరుగా వైభవ్ ఛాతిలో గుచ్చుకుంటాయి మరియు లోపలికి ప్రవేశించాయి. దానివల్ల చాలా రక్తం పోతూ ఉంటుంది. కానీ తడకాలు అడవిలోని చెట్లన్నీ వైభవ్కి గుచ్చుకుంటాయి. వైభవ్ కామిని యొక్క మెడపై తన పట్టును మరింతగా బలపరుచుకున్నాడు. ఇప్పుడు కామిని శరీరంలో ఆఖరి శ్వాసలు మాత్రమే మిగిలున్నాయి. ఆ సమయంలో కామిని నవ్వుతూ వైభవ్తో ఇలా చెప్పింది, చాలా ధన్యవాదాలు. మరియు కామిని ప్రపంచం వదిలి వెళ్ళిపోతుంది. వైభవ్ కూడా కామిని తెరిచిన కళ్ళను ఒక్క చూపు కోసం చూస్తున్నాడు. అచ్చం అలాగే ఎవరైతే వారు ప్రేమించిన వారిని చూస్తారో. వైభవ్కి ఉన్న తేడా ఏమిటంటే తన ఏకపక్ష ప్రేమను తానే చంపేశాడు. వైభవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడే తన వెనక నుంచి ఎవరో మాట్లాడడం వింటాడు. ధన్యవాదాలు వైభవ్, నీ ఉపకారం చనిపోయిన తర్వాత కూడా మాకు ఉంటుంది. వైభవ్ వెనక్కి తిరిగి చూసేసరికి అతని పాదాల కింద నేల కదిలింది. ఎందుకంటే అదే అఘోరి అక్కడ నిలబడి ఉన్నాడు.
ఎవరైతే కామని అడ్రస్ అతనికి చెప్పారు. నువ్వు అఘోరీవా? కాబట్టి నన్ను కావాలనే ఇదంతా చేసేలా చేశావు. లేదు వైభవ్, నువ్వు ఏ కామినినైతే ప్రేమిస్తున్నావో ఆ కామినినే నేను కూడా ప్రేమించాను. వాస్తవానికి ఆమె పేరు కామిని కాదు, కానీ ఆమె కామయన్ కాలం నుండి ఈ అడవులకు చెందిన రాక్షసి త్రిముండ. ఆమె లైంగిక సంపర్కం ద్వారా ఎవరి యవ్వనాన్నైనా దూరం చేయగలిగే వరం కలిగి ఉంది. అయితే ఆమె యవ్వనాన్ని కొల్లగొట్టేవాడికి 10 ఏనుగుల బలం ఉంటుందని కూడా పదును పెట్టింది. అఘోరి నుండి కామిని వెనుక కథ తెలుసుకున్న వైభవ్ ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ కామినిని నువ్వు ప్రేమిస్తే నీకు కూడా 10 ఏనుగుల బలం వచ్చేది కదా, నువ్వు ముసలాడిగా ఎందుకు మారలేదు? మరియు ఆమెని వేరొకరితో ఎలా పడుకొనిచ్చావు చెప్పు. ఎందుకంటే నాకు అఘోరి విద్య తెలుసు కాబట్టి. నాకు తెలుసు మంత్రగత శాపాన్ని ఎలా వదిలించుకోవాలో, మరియు త్రిముండ మరొకరితో పడుకోవడం ఎలాగో నాకు తెలుసు. మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించింది, నా మీద నాకే విరక్తి కలిగింది, కానీ నేను నా కోపాన్ని విడిచిపెట్టాను. కామిని ఎవరితో అయితే సంభోగం చేస్తుందో వారికి 10 ఏనుగుల బలం వస్తుంది. ఆ తరువాత ఆమె అతడిని చంపే ప్రయత్నం చేసేది, మరియు కామినికి కూడా ఈ విషయం తెలుసు. అప్పుడు నువ్వు కూడా నన్ను చంపడానికి వచ్చుండాలి. వచ్చాను, కానీ నేను నిన్ను చూసిన తీరు కామిని గుర్తుపట్టింది. నేను నా రోజులను కోల్పోయాను, అదే అభిరుచి, అదే పిచ్చి. అందుకే నేను నిన్ను కామినిని చంపమని అడిగాను, మరియు కామిని నీకు ముక్తి ప్రసాదించింది. వైభవ్ అఘోరి నుండి కామిని కథ మొత్తం తెలుసుకున్నాడు. అతను కేవలం నవ్వుకుంటూ అఘోరితో ఇలా అన్నాడు. కామిని చనిపోలేదు, ఆమె ఇంకా బతికే ఉంది మన మనసులో, మరియు ఎప్పటికీ ఉంటుంది. మరియు కీర్తి ఎక్కడో తడక అడవి యొక్క చీకటి ప్రపంచంలో పోయింది. కాబట్టి రేపు మీరు తడక అడవిలో వృద్ధ వ్యక్తిని చూస్తే అప్పుడు అతనిని దాటండి. అతన్ని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోవద్దు, ఎందుకంటే ఈరోజు కూడా అతనిలో 10 ఏనుగుల బలం ఉంది. పౌర్ణమి రాత్రి వేళ అడవిలో ప్రతి చోట చీకటి మాత్రమే ఉంది. తోడేళ్ల అరుపులు చాలా పెద్దగా వినిపిస్తున్నాయి. ఈరోజు ఎవరిదో శక్తి రాబోతుంది. హైవేకి ఆనుకొని ఉన్న ఈ అడవి లోపల ఒక చిన్న నివాసం ఉంది. ఆ లోకంలో కనిపించే సౌఖ్యాలకు దూరంగా సహజ సిద్ధంగా అడవిలో జీవితం గడుపుతున్నవారు, లోకం తెలిసిన వారు వెనుకబడిన వర్గంగా వారిని పరిగణిస్తారు. కానీ వారు నేటి ప్రపంచాన్ని అంగీకరించి అడవిని విడిచిపెట్టి ఇతర దేశస్థులలా జీవించాలని ప్రభుత్వం కోరుతోంది. అందుకోసం వారు అడవిలో కలవడానికి వెళ్తారు. కానీ బస్తీలో నివసించే గిరిజన ప్రజలు వారిని కలవడానికి అస్సలు ఇష్టపడరు. అది కూడా ప్రత్యేకంగా పౌర్ణమి నాడు, ఎందుకంటే ఆ రహస్యం లోకంలోని ప్రజలకు తెలియడం అతనికి ఇష్టం లేదు. వారు శతాబ్దాలుగా దాచిపెట్టారు. అందుకే పౌర్ణమి రాత్రి వారి జీవిత ప్రతిష్టకు ముందు ఆ స్థావరంలోని గిరిజన ప్రజలు వారి గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టారు. కానీ ప్రభుత్వం వారి కోసం విధించిన ఏజెన్సీ అనేది వారిపై నిఘా పెంచుతుంది. మరియు సరిగ్గా పౌర్ణమి రోజు రాత్రి వారు ఇది తెలుసుకోవాలనుకుంటారు, అసలు వారు పౌర్ణమి రాత్రి పూట ఇలా ఎందుకు చేస్తారు అని. విక్రమ్తో పాటు తన ఇద్దరు ఏజెంట్స్ పౌర్ణమి కోసం అడవిలో చాలా రాత్రులు గడిపి వెయిట్ చేస్తుంటారు. తద్వారా ఆ గిరిజనులు కూడా ఆ రోజు నుండి వారిని కలుస్తారు. కానీ ఆ గిరిజనులు పౌర్ణమికి ముందు రోజు రాత్రి విక్రమ్ని మరియు అతనితో పాటున్న రవి మరియు తేజస్ని అడవి నుండి బయటికి వెలివేసి వారిని ముట్టడి చేశారు. అదే సమయంలో ఈ రాత్రి వారి నుండి దూరంగా ఉంటే అంతా బాగానే ఉంటుందని చెప్పారు. అతని తీరుపై రవి తేజాలు ఆగ్రహం వ్యక్తం చేశారు, మరియు ప్రభుత్వాన్ని బెదిరించడం కూడా ప్రారంభించారు. కానీ విక్రమ్ నుండి వచ్చిన సిగ్నల్తో వారిద్దరూ శాంతించారు. అప్పుడే విక్రమ్ చూపు గిరిజన తెగకు చెందిన ఒక అమ్మాయిపై పడింది. ఆమె కళ్ళల్లో ముత్యాల్లా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. విక్రమ్తో కలిసి అడవిలో ఇన్ని రోజులు జీవించడం వల్ల ఆమె అతనితో ఒక గ్రామంలా మారింది, మరియు విక్రమ్ ఎప్పటికీ తన నుండి దూరం కాకూడదని కోరుకుంది. కానీ అతని సంప్రదాయాన్ని అనుసరించి వంశ రహస్యాన్ని దాచిపెట్టింది. ఆమె విక్రమ్కి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత రవి పిలిచి ఇలా చెప్తాడు. విక్రమ్ సార్, మనం ఈ అడవి వాళ్ళతో ఉండడం వల్ల ఏం లాభం పొందాము? వాళ్ళు ఇప్పుడు బయటకి గంటేశారు, ఇప్పుడు ఏం చేయాలి?
కంగారు పడకు రవి, నిజం ఎలాగైనా బయటకు తీసుకొస్తాను. కానీ ఎలా సార్, వారు లోపలికి రానివ్వట్లేదు కదా. నువ్వు చింతించకు, నేను లోపలికి వెళ్ళడానికి రహస్య మార్గం గురించి తెలుసుకున్నాను. కానీ నేను మాత్రమే లోపలికి వెళ్తాను, మీరిద్దరూ నా కోసం వేచి ఉంటారు. విక్రమ్ తన మాటలన్నీ సహచరులకు చెప్పేసి అడవికి మరోవైపు ఉన్న గుహ దగ్గరికి వెళ్తాడు. అతను గిరిజనుల నివాసానికి వెళ్తున్నాడు. ఇక్కడ మధ్యాహ్నం సూర్యుడు సాయంత్రం ఉదయించడానికి ఆసక్తిగా ఉన్నాడు. అంతలోనే విక్రమ్ తన చేతిలో టార్చును పట్టుకుని గుహలోపలికి తనకి దొరికిన దారి గుండా వెళ్తూ ఉంటాడు. మరియు అతను అవతల వైపు గ్రామానికి చేరుకునేసరికి విరామం లేని సాయంత్రం పౌర్ణమితో పాటు రాత్రిగా మారడానికి సిద్ధంగా ఉంది. విక్రమ్ రహస్యంగా గ్రామంలోకి ప్రవేశించాడు. కానీ ఆ బస్తీ అంతా ఖాళీగా ఉంది. అక్కడ ఎవరూ నివసించనట్లుగా ప్రతి ఇంట్లో నిశ్శబ్దం ఉంది. అప్పుడెవరో విక్రమ్ వెనక నుంచి తన భుజంపై చేయి వేశారు. ఆ తరువాత భయంతో అతని ఊపిరి ఆగిపోయింది. ఎందుకంటే అతను పట్టుబడ్డాడని భావించాడు. బహుశా అతని మరణానికి అర్థం కావచ్చు. అతను వెనక్కి తిరిగిన వెంటనే తన కంగారు అంతా మాయమైపోయింది. మరియు అతను చెప్పాడు, నువ్వు నన్ను భయపెట్టావు. ఖచ్చితంగా భయపడాలి. ఇక్కడ నేను తప్ప వేరే ఎవరైనా నిన్ను చూశారంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు. ఇక్కడి నుంచి ఎక్కడైనా దాక్కో, నాకు కూడా కనపడకుండా ఉండేలాగా దాక్కో. ఇక్కడ జరిగే ఒక్కొక్క విషయాన్ని నువ్వు గమనించి చూడు, సరేనా? లీలా ఇలా చెప్తుండగానే వెనుక ఉన్న అడవి నుంచి పెద్దగా భోప్ మరియు పగల్ మ్రోగింది. అదే రాగంలో ప్లే అవుతూ ఉన్నాయి. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి విక్రమ్ వెనక్కి తిరుగుతాడు. అడవిలో ఎక్కడో దూరంగా మంటలు ఎగిసిపడుతున్నాయని గుర్తించాడు. అప్పుడు ఏదో అడగడానికి తిరిగి లీలా దగ్గరికి వచ్చేసరికి ఆమె అక్కడ లేదు. విక్రమ్ తన ముందున్న ప్రయాణాన్ని పూర్తి చేయాలని అర్థం చేసుకున్నాడు. ఆ డోలు శబ్దాలు వింటూ విక్రమ్ అక్కడికి చేరుకున్నాడు. తెగలో ఉన్న జనమంతా గూమిగూడిన చోట ఆ చెట్టు వెనక నుంచి చూస్తూ అన్నీ వినడం మొదలుపెట్టాడు. నిరంతరం మోగుతున్న ఆ డోలు శబ్దాలు తన సర్దార్ చేయి చూపగానే ఒక్క క్షణంలో అన్నీ ఆపేస్తారు. ఆపై భూపు యొక్క కంఠంతో వాళ్ళ సర్దార్ లేచి అందరి వైపు చూస్తూ ఇలా చెప్తాడు, ప్రతి నెల పౌర్ణమి వస్తుంది. అయితే ఈ సంవత్సర పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. మనం కోరుకున్న శక్తులను ఉపయోగించి ఈ రూపాన్ని పొందినప్పుడు మన రాజవంశం పురోగమించేలా, మరియు ఈరోజు అదే పౌర్ణమి, పౌర్ణమి కోసం వేచి చూద్దాం. ఆమెను పిలవండి. సర్దార్ ఇలా చెప్పగానే భూపు మరియు డోలు మరింత పెద్దగా మోగుతూ ఉన్నాయి. మరియు ప్రజలంతా తమ మోకాళ్ళపై కూర్చొని ఒకరి తరువాత ఒకరు రెండు చేతులతో వారి చేతిని కొట్టుకుంటూ చంద్రుడిని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేస్తూ ఉండడం చూసి విక్రమ్కి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడే ఇలాంటివి జరుగుతాయి. అది చూసి విక్రమ్ కళ్ళు ఏదో పగిలిపోయినట్లుగా అవుతాయి. మరియు కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతాడు. ఈ సమయంలో భయంతో నిండిన విక్రమ్ కళ్ళను చూస్తుంటే అతడికి ఎదురుగా ఏదో ఉందని, అది అతడిని నాశనం చేయగలదని స్పష్టంగా అర్థమవుతోంది. విక్రమ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెడతాడు. ఎందుకంటే ఈరోజు పరిగెత్తలేకపోతే ఇక ఎప్పటికీ పరిగెత్తలేడు. అందుకే అతను కింద పడిపోతున్నా కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉన్నాడు. అతని వెనుక నుంచి ఇలాంటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరో మంద అతనిని వెంబడిస్తున్నట్లు. కానీ తన ప్రాణాలను కాపాడుకున్న తర్వాత గుహ దగ్గరకు చేరుకుంటాడు. ఎక్కడి నుంచైతే వచ్చాడు అతను వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోగానే ఒక పెద్ద రాయి సహాయంతో ఆ గుహ ద్వారాన్ని మూసేస్తాడు. ఇక మరోవైపు నుంచి తోడేళ్ల భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. కానీ విక్రమ్ ఇంకేమీ ఆలోచించకుండా పరిగెడుతూ ఎలాగోలా గుహ అవతలి వైపుకు చేరుకున్నాడు. అతని అనుచరులు అక్కడ అతని కోసం వేచి ఉన్నారు. కానీ అతను అక్కడి వరకు చేరుకోవడానికి చాలా కష్టపడతాడు. వారి ముందు ఒక్క క్షణం కూడా నిలబడలేకపోతాడు. మరియు స్పృహ కోల్పోయి అక్కడే కింద పడిపోతాడు. మరియు అతను కళ్ళు తెరవగానే రాత్రి జరిగినదే తన మదిలో తిరుగుతూ ఉంటుంది. తన సహచరులతో పాటు ఒక సీనియర్ మరియు ఆఫీసర్ కూడా ఉన్నారు. అప్పుడు విక్రమ్ గ్రహించాడు తన ముఖం నుండి గడ్డం పోయిందని,
అతను వింతగా పేషెంట్ వేషంలో ఉన్నాడు అని. అతను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తన సీనియర్ ఏదో చెప్పే ముందు, 4 రోజుల తర్వాత లేచావు విక్రమ్, మేము నువ్వు లేవాలని వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఏం చూసావో ఇప్పుడు చెప్పు, నీ పరిస్థితి ఎలా అయింది? ఆ రాత్రి అనే పేరు విని విక్రమ్ మళ్ళీ మరొకసారి స్పృహ తప్పిపోతాడు. అప్పుడు తన కళ్ళ ముందే ఆ తెగ ప్రజలంతా వెన్నెల వెలుగులో అంతా తోడేళ్లుగా మారడం చూశాడు. మరియు ఇది కూడా తోడేళ్ల సమూహం మొత్తం అతనిపై మృత్యువుగా కొట్టినప్పుడు అతను ఎలా ప్రవర్తించాడు, ఎవరు స్వయంగా తోడేలు రూపంలో ఉన్నారు, అతనికి అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఇచ్చారు, మరియు ఈరోజు అతను సజీవంగా ఉన్నాడు. విక్రమ్ తన ఆలోచనల నుండి ఇప్పుడే బయటపడ్డాడు. అందుకే అతని సీనియర్ మళ్ళీ ఇలా అడిగాడు, విక్రమ్ నువ్వేం చూసావో ఆలస్యం చేయకుండా చెప్పు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పు. ఈరోజు పౌర్ణమి కాబట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అడవి నుంచి తరిమి కొడదాం, నువ్వు చెప్పు. అతని మాటల తరువాత హాస్పిటల్ మొత్తం లైట్లు ఆఫ్ అయ్యాయి. మరియు 6వ అంతస్తులోని విక్రమ్ గదిలోని గాజు కిటికీలో నుంచి మేఘాల నుండి చంద్రుని కాంతి చేరుకోవడం ప్రారంభమవుతుంది. మరియు అతనితో పాటు అతని వైఖరి కూడా మారడం ప్రారంభమవుతుంది. ఎక్కడో దూరంగా అడవిలో డోలు వాయించే శబ్దం కూడా అతనికి స్పష్టంగా వినిపిస్తూ ఉంది. మరియు అదే సమయంలో వంశనాయకుడు లీలాని చంపేశాడు, ఎందుకంటే ఆమె వంశపాలనను ఉల్లంఘించింది. ఇదంతా విని విక్రమ్ బెడ్ నుంచి లేచి తన చేతికున్న సెలైన్ పైప్ని పీకేస్తాడు. మరియు చెప్తాడు, వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి, ఒంటరిగా వదిలేయండి. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళ జీవితంలోకి ఎందుకు చొరబడుతున్నారు? సారా విక్రమ్, ఇప్పుడు నువ్వు అడవి భాష మాట్లాడుతున్నావు? ఆరే ప్రభుత్వం వారికి అందరిలాగే హోదా ఇవ్వాలని కోరుతోంది. వారికి ఎలాంటి హోదా అక్కర్లేదు, దూరంగా ఉండండి. లేకపోతే వారు మొత్తం మానవ జాతికి ప్రమాదంగా మారతారు. ఇప్పుడు మీ ఒక్క తప్పుటి అడుగుతో సెక్యూరిటీ విక్రమ్ని కస్టడీలోకి తీసుకో, మరియు నేను పర్సనల్గా చూస్తాను అడవిని ఎలా బతికిస్తారో. వాళ్ళను ఖాళీ చేయించడానికి ఫోర్స్ని తీసుకొని వెళ్తాను. 1000 కోట్ల భూమిని నొక్కేసి కూర్చున్నారా జనాలు, నేను నిన్ను వెళ్ళనివ్వను. విక్రమ్ పదే పదే తిరస్కరిస్తున్నప్పటికీ అతని సీనియర్ అతని మాట వినలేదు, మరియు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరియు సెక్యూరిటీ విక్రమ్ వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ కిటికీలో నుంచి బయట ఉన్న చంద్రుడిని చూస్తూ తన ఛాతి మీద గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. మరియు చూస్తూ చూస్తూనే తన శరీరం భయంకరమైన నరతోడేలుగా మారుతుంది. విక్రమ్ తోడేలుగా మారడం చూసి సెక్యూరిటీ యొక్క మది పోతుంది, లేదా అతని పరిస్థితి మారుతుందని చెప్పండి. అప్పుడు అతను తన తుపాకీని తీసి, కానీ ఆ బుల్లెట్లు విక్రమ్ని ఏమీ చేయలేవు. కానీ తోడేలుగా మారిన విక్రమ్ తన 2 చేతులతో పైకి లేపి కిటికీలో నుంచి బయటకి విసిరేస్తాడు. మరియు స్వయంగా ఆసుపత్రి బయటకు వచ్చి భవనంపై నడుస్తూ ఉంటాడు. మరియు చాలా వేగంగా అడవి వైపు పరిగెడుతూ ఉంటాడు. మరియు అతను అడవికి చేరుకోగానే చూస్తాడు, లీలాని చంపడానికి పూర్తిగా సిద్ధమవుతారు, కేవలం బుల్లెట్ పేల్చడమే మిగిలి ఉంది. కానీ లీలాని చంపడానికంటే ముందే విక్రమ్ భయంకరమైన తోడేలు రూపంలో అతని మీదకి దాడి చేస్తాడు. మరియు లీలాని తనతో పాటు తీసుకొని వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్తాడు, బదులుగా తన సొంత రూపానికి తిరిగి వచ్చేస్తాడు. కానీ అధినేత ఏదో చెప్పే ముందు విక్రమ్ పూర్తి విషయం అతనికి చెప్తాడు, అడవి నుంచి తరిమి కొట్టేందుకు వారిపై దాడి చేస్తారని. కానీ అధినేతకు తన మాటలపై నమ్మకం కలగదు, బదులుగా అతను దీని గురించి కోపంగా ఉన్నాడు, తన శక్తులు తనకి కూడా వచ్చాయని. కానీ మరుసటి క్షణమే అన్ని దిక్కుల నుంచి వారిని చుట్టుముట్టారు. అప్పుడు విక్రమ్ మాటలు కూడా నిజమేనని అధినేతకి అర్థమైంది. అప్పుడు అధినేత కోరిక మేరకు మనుషులంతా తోడేల రూపాన్ని తీసుకుంటారు, మరియు దాడి చేయడానికి ముందుకు దూకుతారు. కానీ అడవి దళం నుండి క్రూరంగా కాల్పులు మొదలవుతాయి. మరియు అటాక్ జరిగిన తరువాత మిగిలిన తోడేళ్ళు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అడవి వైపు పరిగెడుతూ ఉన్నాయి. పదండ ఇబ్బందులని తొలగిద్దాం. కానీ సార్, ఇలా మనుషులు తోడేలుగా ఎలా మారుతారు? నేను అదే చెప్తున్నాను, వాళ్ళని అడవి నుంచి క్లియర్ చేయగలిగితే మనకి డబ్బు మరియు ప్రమోషన్ వస్తుంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని గుర్తుంచుకోండి. సార్, నేను కాల్ రిసీవ్ చేసుకోవాలి, మీరు అన్ని క్లియర్ చేయండి. హలో సార్, పని అయిపోయింది. ఇక్కడ మీరు డైమండ్ లేదా బంగారాన్ని వెలికి తీయాలనుకుంటున్నారా? మీ మాటని నిలబెట్టుకొని పని త్వరగా పూర్తవుతుంది. తెగలను నాశనం చేసి భూమిని లాక్కున్నారు అత్యాశపరులు. కానీ ఇప్పుడేమైంది?
కానీ అడవి నుండి పట్టణానికి పారిపోయిన ఈ అమాయక గిరిజనులు వచ్చే పౌర్ణమికి మగతోడేళ్లుగా మారుతారు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.